హలో అండి, నమస్తే. ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ కి సంబంధించి కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్న నంబరింగ్ బేస్ చేసుకుని కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది అనేది మనం బేసిక్ గా చెప్తూ ఉంటాం. సో అందులో భాగంగా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే 438 నెంబర్స్ కనుక మిస్ అయితే వాళ్ళకి ఎటువంటి లైఫ్ ఉంటుంది, అసలు ఫైనాన్షియల్ గా కావచ్చు, రిలేషన్షిప్ లో కావచ్చు, మ్యారిటికల్ లైఫ్ లో కావచ్చు, చేస్తున్న వృత్తిలో కావచ్చు, జాబ్ లో కావచ్చు, ప్రొఫెషనల్ పరంగా కూడా ఎందుకు ఆటుపోట్లు ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉండే అవకాశాలు ఎందుకు ఉంటాయి అనేది బీ ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. చూడడం మాత్రం కదా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీన్ని లో షూ గ్రిడ్ అనే ఒక చార్ట్ ద్వారా మీకు చూపిస్తాను, మీరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లో షూ గ్రిడ్ అనేది మీరు ముందు ఫస్ట్ మీకు మీరుగా వేసుకోవచ్చు. ఎలా అంటే మీకు ఆల్రెడీ చాలా వీడియోస్ నేను చేశాను, సో ఆ యొక్క వీడియోస్లో భాగంగానే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు ఏ నెంబర్స్ ఎలా ఉంటాయో చెప్తాను. ఫస్ట్ ఇది లో షూ గ్రిడ్ అంటారండి. 9 పార్ట్స్ తీసుకోవాలి. ఇందులో 8 నెంబర్ ఇక్కడ, 3 నెంబర్ ఇక్కడ, 4 అదేవిధంగా 9, 5, 1 అదేవిధంగా ఇక్కడ వచ్చి 2, 7, 6 అనమాట. సో ఇది యాక్చువల్గా లో షూ గ్రిడ్ అంటారు, ఇది మీరే కూడా వేసుకోవచ్చు. కానీ ఇదే దీంట్లో కనుక ఏ వ్యక్తికైనా, ఇప్పుడు ఉదాహరణ ఇంకొక డేట్ ఆఫ్ బర్త్ గురించి రాస్తాను చూడండి, మీకు అర్థం కావడం కోసం మాత్రమే ఇది. అంటే మీకు మీ లైఫ్ ఏంటి, మీ గోల్ ఏంటి, మీకు ఆర్థికపరంగా మీరు సక్సెస్ఫుల్ పొందాలకు వెళ్తారా వెళ్ళలేరా, ఎలా ఉంటారు అనేది చెప్పడానికి ఈజీగా ఇది ఒక మెథడ్ ద్వారా మనకు. సో అది ఎలా ఏంటి అని మీకు ఒకసారి చూపిస్తాను, మీరు చూడొచ్చు. ప్లస్ ప్రతి వ్యక్తి కూడా దీన్ని బట్టే లైఫ్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు సపోజ్ ఒక 11వ తారీఖు పుట్టాడు, 7వ నెలలో పుట్టాడు, 1962లో పుట్టాడు, లేదా 92లో పుట్టాడు, 92లో పుట్టాడు అనుకుందాం. 11 అంటే ఇక్కడండి, ఇక్కడ 1 ఉంది, మళ్ళీ ఇక్కడ 1, 7 అంటే ప్లేస్ ఇక్కడ, ఇక్కడ 7 ఇక్కడ, అదేవిధంగా మళ్ళీ 1, 19 ఇక్కడ, మళ్ళీ 19, మళ్ళీ 2 ఇక్కడ. చూడండి ఇక్కడ ఈ 3 కాలమ్స్ లేదు. ఎక్కడైతే ఈ 3 కాలమ్స్ మిస్ అవుతుందో, అంటే 438 మిస్ అవుతుందో, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుందంటే కనుక మీకు చెప్తాను. వీళ్ళ యొక్క ప్లాన్స్ అన్నీ కూడా ఏది కరెక్ట్గా ఉండదు, ఏ పని చేసినా అది ఫెయిల్యూర్ అవుతుంటుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్గా చాలా సమస్యలు ఉంటాయి, వీళ్ళు ఎవరు నమ్ముతారో వాళ్ళ ద్వారా ఇబ్బంది పడతారు. ఒకదాన్ని చెప్పాలంటే వీళ్ళకి థాట్ ప్లాన్ అనేది ఉండదు, ఒక ఇంటెన్షనల్గా వీళ్ళు ఏది చేసినా అది చివరికి మైనస్ రిజల్ట్స్ని చూపిస్తుంది. అంతేకాదు ఇంకో చిన్న పాయింట్ కూడా ఉంటుంది, వీళ్ళకి వీళ్ళ యొక్క ఆలోచనలు షార్ప్గా కూడా ఉండవు. దాని ఏమంటే చాలామంది చెప్తూ ఉంటారు, వీడేంటి ఇంత మందంగా ఉన్నాడు, ఇంత దాన్ని మొండిగా ఉన్నాడు, లేకపోతే ఏది ముందుగా యాక్టివ్నెస్ లేదు వీడికి, చాలా వీక్నెస్గా ఉన్నాడు, చాలా కేర్లెస్గా ఉన్నాడు. సో ఇలా చాలా మాట మనం వింటూ ఉంటాం. బికాస్ ఆఫ్ వాళ్ళ యొక్క బర్త్ నెంబర్లో కనుక 438 కనుక ఏ ఒకటి రెండు మిస్ అయినా కూడా ప్రాబ్లమే, నో డౌట్. సో ఇట్ అంతేకాదు వీళ్ళు ఈ మిస్ అయిన వాళ్ళు కూడా రాజకీయంగా కూడా ట్రై చేస్తూ ఉంటారు, పొలిటికల్గా కూడా ఎప్పటికీ నెరవేరదు. తద్వారా డబ్బులు ఇంకా ఖర్చు పెట్టుకుంటారు, ఉన్న ఆస్తులు పోగొట్టుకుంటారు, సమస్యల్లో పడతారు. కొంతమంది వ్యాపారం చేస్తారంటారు, వ్యాపారం చేసిన అది వర్కౌట్ కాదు. 438 నెంబర్లో నెంబర్స్ లేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి పెద్దగా సక్సెస్ రాదండి, నో డౌట్. 100 మంది తీసుకుంటే 99 మంది ఫెయిల్యూర్లో ఉంటారు, కానీ ఒకళ్ళు మాత్రమే సక్సెస్లో ఉంటారు. ఎవరు ఉంటారంటే కనుక వాళ్ళ బర్త్ నెంబర్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ డిస్టెంబర్ కనుక మ్యాచబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే సక్సెస్లో ఉంటారనమాట. అదే న్యూమరాలజీ అని చెప్తాం. కాకపోతే ఇక్కడ మనకు ఆ యొక్క మిస్ అయిన నెంబర్స్ని మనం ఎలా రిపీట్ చేసుకోగలం అంటే భగవంతుడు ఇచ్చేశాడు, దాన్ని ఎవరు మార్చలేం. కానీ అందుకని భగవంతుడు ప్రతి ఒక్కరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు, కానీ పేరు పెట్టుకునే అవకాశం మనకే ఇచ్చాడు. సో కనుక ఆ పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్ని కమాండ్ చేస్తుంది. కనుక మీ పేరులో ఈ 438 సంబంధించిన లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెటర్స్ మీ పేరులో యాడ్ అయ్యేలాగా కానీ, లేకపోతే టోటల్ నెంబర్ కనుక మీ పుట్టిన తేదీ నెంబర్ కానీ డేట్ మొదటి ప్లేస్ చేసి వచ్చే డిసెంబర్ కనుక ఉండే విధంగా చెక్ చేసుకోగలిగితే చాలు, తప్పకుండా విత్ ఇన్ డేస్లో మీరు మార్పులు చూడడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనిషిని గుర్తించేది పేరుతో మాత్రమే, పేరు బాగుంటే జీవితం బాగుంటుంది. సో అలాగా మీ యొక్క లైఫ్ స్టైల్ కావచ్చు, మీ యొక్క మెంటాలిటీ కావచ్చు, మీ యొక్క బ్రెయిన్ ఎలా ఉంటుంది, మీ థాట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్గా ముందుకెళ్ళాలి అంటే ఈ యొక్క న్యూమరాలజీని మీరు కాస్త తెలుసుకుని కొద్ది ప్రిడిక్షన్స్ తీసుకుని కనుక ముందుకు వెళ్తే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు అని తెలియజేయడం కోసం మాత్రమే ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.